అది ఆవిడే స్ఫురణకు వచ్చి కామాక్షి 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 అన్నాడు. ఆఖరణ మాట అన్నందుకు ఆవిడ ఏం చేస్తుంది? ఆవిడలోనే కలుపుకుంటుంది. లేదా ఏ పరమాచార్య స్వామి వంటి మహాపురుషునకో నిన్ను ప్రత్యక్ష శిష్యుణ్ణి చేస్తుంది ఉత్తర జన్మల్లో. అయిపోయిందంతే, చాలా తొందరగా గట్టెక్కేస్తావు. ఈ జన్మ కాకపోతే ఒక్క రెండు మూడు జన్మలు గట్టెక్కేస్తావు. ఇప్పుడు ఇది విదేహ భవానురాగ. కామాక్షి కామాక్షి అండం అలవాటైతే వీడు అస్తమానం నా పేరు ఎత్తుతున్నాడని ఆవిడ ఇలా చూస్తూనే ఉంటుంది. అన్నీ ఇస్తుంది. ఏమిటంటే ఇబ్బంది నాది కాదంటే, నిన్నేమీ అన్నీ తీసుకెళ్ళి అవతలమారేయమని చెప్పలేదు శాస్త్రంలో. అన్నీ ఉంటాయి. జనక మహారాజు గారికి రాజ్యమే ఉంది. ఆయన ఏమనేవాడు? నాది కాదంటే ఈశ్వరుడు అనేవాడు అంతే. అన్నీ నీవై ఉండొచ్చు. నీవే అని నువ్వు అనకుండా ఈశ్వరుడు అనాలి. నీవే చేస్తూ ఉండొచ్చు. అమ్మవారు చేయిస్తోందని గుర్తిరిగి నేను చేయడం ఏమిటండి అనాలి. ఇది బాగా లోపల నుంచి రావాలి. పై పై మాటలు కాదు, పై పై మాటలు చెప్పి లోపల ఆ సంస్కారం రాకపోతే ఎలా కూర్చుని చెప్పినా అది వేషమే అవుతుంది. వేషం ఆవిడికి తెలియదండి. ఇప్పుడు 50 రూపాయలు టికెట్ కొనుక్కున్నా మీకు తెలీదు. పరుసు కొనుక్కోవడానికి సింగపూర్ వెళ్ళేవాడు అడుక్కు తినేవాడు వేషం వేస్తే మాత్రం వాడు అడుక్కు తినేవాడు కాదు. వాడు పరుసు కొనుక్కోవాలంటే వాడు సింగపూర్ వెళ్తాడు రా. వాడు మహదైశ్వర్యవంతుడని మీకు తెలియదేమిటి? నటుడి సంగతి మీకు తెలిసినట్టే మీ నటనలా ఆవిడికి తెలుసు. నటనలు మానేసి చిత్తశుద్ధి ఏర్పడాలంటే గురువాక్య శ్రవణం రావాలి. అందుకే రోకటి పోటు గురువుగారి మాట అంటే పొల్లు ఎగిరిపోతుంది. గురువాక్య శ్రవణం అలవాటై గురువుగారి మాటని లోపల పెట్టుకోవడం అలవాటైతే కామాక్షి పాదములు అందుతాయి. అందిన క్షణంలో విదేహ భవానురాగ, మీ పట్ల ఆవిడ కడగంటి చూపు నిలబడుతుంది. ఇది శారదానవరాత్రుల ప్రారంభ దినన్నాడు తప్పకుండా మనం చెప్పుకోవలసినటువంటి శ్లోకం. దీనివల్ల మనం, మన ఊరు, దేశం అందరం సుభిక్షంగా సంతోషంగా ఉండి ఏ ప్రమాదం వాత ఎవ్వరూ పడకుండా కాపాడబడుతుంది. భయపడిపోతూ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఎక్కడికి వెళ్ళినా ముక్కుకి గుడ్డలడ్డు పెట్టుకుని పరిగెత్తవలసిన అవసరం లేకుండా మహమ్మారులను తొలగొట్టి మనం ప్రశాంతంగా ఉండగలిగినటువంటి చల్లతనాన్ని ఆవిడిస్తుంది. మొన్ననే మీతో చెప్పా నేను ప్రారంభం చేస్తూనే, రాకాచంద్ర సమాన కాంతి వదనానకాధిరాజస్తుత, చల్లగా ఉండేట్టు చూడడం ఆవిడ లక్షణం అని చెప్పాను మీకు. ఆవిడ నేనున్నానురా అని చెప్పడానికి మొదటి రోజు చల్లగా చేసి ఇది అమ్మవారు ఉంది అనడానికి ఇంకా మీకు ఇంతకన్నా ఏం కావాలి నిదర్శనం? కాబట్టి తల్లిని నమ్మితే ఆవిడ చెయ్యగలదు. ఇది ఈ శ్లోకం ఒక ఎత్తు. అంటే నాకు ఇవాళ బాగా దీర్ఘోపన్యాసం చేసేంత అవకాశం ఉండదు, ఎందుకంటే ఎదర ఊరిరిగి వెళ్ళాలి, అది చాలా ప్రధానం. కాబట్టి తేలికగా తేల్చేసే ప్రయత్నం చేస్తాను. ఇదే శ్లోకాన్ని మీరు వినండి, ఇంకోలా మారిపోతుంది. అది విచిత్రం ఈ శ్లోకంలో. కుంఠీకరోతు విపదం మమ కుంఠీకరోతు విపదం మమ కుంచితభ్రూ చాపాంచితశ్రిత విదేహ భవానురాగ. ఇలా అంది కదా అమ్మవారు అన్నప్పుడు ఇలా ధనస్సు వచ్చిందా? ఈ ధనస్సు చూసేటప్పటికి మీకు ఎవరు గుర్తొస్తారు? ఎప్పుడు ఎప్పుడూ ధనస్సు పట్టుకునేవాడు ఎవరు? రామచంద్రమూర్తి. కాబట్టి ఇప్పుడు ఈ ధనస్సు చూడగానే ఎప్పుడూ మనని కాపాడడానికి ధనస్సు పట్టుకుని ఉండే ఆయన గుర్తొస్తాడు. ఆయన మీద ప్రార్థనా శ్లోకం ఎవరైనా ఏం చెప్తారు? ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆపద తీసే రాముడు అమ్మవారి కంటి చివర ఉన్నాడు కటాక్ష రూపంలో. అందరికీ రాముడు రాముడిగా కనపడతాడు. మూకశంకరులకి రాముడు అమ్మవారి కటాక్షంలో కంటి చివర ధనస్సు పట్టుకు కనపడ్డాడు. ఇలా ఉంటే ఈ కంటి చివ ధనస్సు కింది భాగం కదండి ఇది. ఇలా ఉంటే ధనస్సు కింది భాగం, కింది భాగం దగ్గర రాముడు ఉన్నాడు అంటే రాముడు ఇలా ఉండాలి. కానీ రాముడు ఇలా ఉండకుండా ధనస్సు దగ్గర వంగి కిందకున్నాడంటే తాడు కడుతున్నాడు వంగి. రాముడు ధనస్సు దగ్గర వంగి తాడు కడితే జీవితంలో మొట్టమొదటిసారి అలా కట్టినప్పుడు, మొట్టమొదటిసారి అంటే అలా ఆయన కట్టిన ఒక సందర్భం లోకంలో మనం మరిచిపోలేని సందర్భంగా ఎప్పుడు మారింది? సీతారామ కళ్యాణానికి కదండి.
ఆయన ధనస్సు పట్టుకుని జనక మహారాజు గారు అన్నాడు, ఈ ధనస్సు ఏమిటో తెలుసా? ఏమిటో శివధనస్సు, శివధనస్సు అంటున్నావు, చూపించమంటున్నావు విశ్వామిత్ర. ఏతద్దర్శయ భద్రంతే కృతకామౌ నృపాత్మజౌ దర్శనాదస్య ధనుషో యథేష్టం ప్రతియాస్యత. చూసి వెళ్ళిపోతారు పిల్లలు, చూపించమంటున్నావు, చూపిస్తా, కానీ శివధనస్సు అంటే మాటలు కాదు. యజ్ఞస్తి ధనుషో రామ కుర్యాదారోపణం మునేహే సుతాం అయోనిజాం సీతాం దద్యాం దశరథేరహం. ఈ ధనస్సుని కాని రాముడు ఎడంచేత్తో పట్టుకుని కుడిచేత్తో తాడుని వంగి కింద కట్టాడు. కట్టి బిగించి వింటినారిని లాగితే, ధనస్సుని ఎక్కువ పెడితే సీతమ్మనిచ్చేస్తానన్నాడు. అంటే ఆ రోజున రాముడు తిన్నగా ఎత్తేయలేదు, ఆ ధనస్సు దగ్గరికి వెళ్ళి అన్నాడు. ధనస్సు కథ నడిచింది అక్కడ. విశ్వామిత్రుడు వంక చూసి అన్నాడు, ఆయన ఎక్కువ పెట్టు అనలేదు, ఈయన ఎక్కువ పెట్టేస్తాను అనలేదు. ఆ ధనస్సు దగ్గరికి వెళ్ళి గురువుగారి వంక చూశాడు. గురువుగారి ఆజ్ఞ ఉంటే ఏ పనైనా అయిపోతుంది. కాబట్టి ఆయన అన్నాడు, ఇదం ధనుం ధనుర్వరం బ్రహ్మం సంస్పృశామి ఇహపాణి నా యత్నవాంశ భవిష్యామి తోలనే పురనేపివా. గురువుగారు క్షత్రియుణ్ణి కదా, ఈ ధనస్సు చూస్తే ముచ్చటేస్తోంది, ముట్టుకుంటాను. మీరు అనుగ్రహిస్తే మీరు ఎక్కువ పెట్టమంటే ఎక్కువ పెడతాను. ఎందుకని? జనకుడు అన్నాడు, ఇంతకుముందు ఎందరో ప్రయత్నించారు, మనుష్యుడు ఇతనేమి ఎక్కువ పెడతాడన్నాడు. కాబట్టి ఇప్పుడు గురువుగారిని అడిగాడు, గురువుగారు మీరు ఎక్కువ పెట్టమంటే ఎక్కువ పెడతానన్నాడు. అంటే గురువుగారు అన్నారు అన్నారు అంతే. గభాలన ఇలా శివధనస్సు తీసి పైకెత్తి ఆ పైన ఉన్న వింటినారిని ఇలా విప్పి ఇలా కిందకి వంగి తాడు గట్టిగా చుడుతున్నాడు. చుట్టి లాగాడు, ఏమైంది? విరిగిపోయింది. విరిగిపోతే ఏమైంది? రాముడు శ్రీరాముడయ్యాడు. విదేహ భవాను రాగ, విదేహ వంశంలో భవ అంటే పుట్టిన సీతమ్మయందు అనురాగము కలిగి ధనస్సుకి తాడు కడుతున్న రాముడు ఇక్కడ మాకు కనబడుతున్నాడమ్మా. నీ కంటి కొలుకులో రాముడు కనబడ్డాడు. అందరికీ రాముడు బయట కనపడతాడు, నాకెక్కడ కనపడుతున్నాడో తెలుసా అమ్మా కామాక్షి? నీ కంటి కొలుకులో ఈ చివర రాముడు ఉన్నాడు. ఆ రాముడు ఏం చేస్తుంటాడు ఇక్కడుండి? రక్షోపకారమ నిశం జనయజ్జగత్యాం. రాముడు ఎప్పుడూ లోకానికి ఉపకారం చేస్తుంటాడు. ఆయన మహానుభావుడు, 14,000 మంది రాక్షసుల్ని తెగటార్చాడు ఒక్కడే. రామావతారంలో ఆయన చంపినంత మంది రాక్షసుల్ని ఏ అవతారంలోనూ చంపలేదు. అందుకు కదా గోపరాజు గారు, బంటన భీముడు అర్థజన బాంధవుడు ఉజ్వల బాణతోణ కోదండ కళా ప్రచండ భుజ తండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడను తుంగడకట్టి భేరికా దండ డండ దండ నిదంబుల దండము నిండ మత్తవే దండము నెక్కి చాటెదను దశరథీ కరుణాపయోనిధి అన్నాడు. అంతమంది రాక్షసుల్ని ఒక్కడే చంపగలడు అంతటి మహానుభావుడు రామచంద్రమూర్తి. రాక్షసులను చంపుతాడు, సజ్జనులను కాపాడతాడు. అమ్మవారు అమ్మా అంటే మహమ్మారిని చంపుతుంది, భక్తుల్ని కాపాడుతుంది. ఈ కాపాడగలిగిన నీ అపాంగత్వే, ఈ కడగంటి చూపు కటాక్షం ఉందే, ఇదే రాముడు ఇక్కడ కనపడుతున్నాడు నాకు ధనస్సుకి వింటినారి కడుతూ. అమ్మా ఈ రాముడు ఉన్నాడే మహానుభావుడమ్మా. తండ్రి మాట కోసం అడవులకు వెళ్ళిపోయాడు, సుగ్రీవుడికి రాజ్యం ఇప్పించేశాడు, విభీషణుడికి రాజ్యం ఇప్పించేశాడు, చనిపోయిన వానరుల్ని కూడా బతికించేశాడు. మళ్ళీ ఇంద్రుణ్ణి వరమడిగి చనిపోయిన వానరులందరూ బతికేశారు. ఇంతమంది రాక్షసుల్ని చంపేశాడు, రావణాసురుణ్ణి చంపేశాడు. రావణుడి యొక్క బాధలు తట్టుకోలేక ఆ సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎలుగెత్తి ఏడుస్తుంటే బ్రహ్మగారి దగ్గర, ఏ తస్మిన్నంతరే విష్ణుర్పజాతో మహద్యుతి శంఖచక్ర గదాపాణి పీతమాస జగత్పతి, శంఖచక్ర గదా పద్మములతో సభామధ్యంలో తనకి తానుగా అవతరించి నేను చంపేస్తాను రా రావణాసురుణ్ణి అన్నాడు. అడగకుండా తానే వచ్చి రక్షిస్తానని మాట ఇచ్చి పుట్టవలసిన అవసరం లేని మహానుభావుడు. అసలు అజాయమానో బహుధా విజాయితే అంటుంది వేదం, పుట్టవలసిన వాడు పుడుతున్నాడు అంటుంది. పుట్టకూడని వాడు, పుట్టవలసిన అవసరం లేనివాడు పుడుతున్నాడు. అటువంటి మహానుభావుడు ఏ సామాన్యమైనటువంటి విషయం కాదు, ఏదో అవతార స్వీకారం కాదు. 12 నెలలు కౌసల్య గర్భవాసం చేశాడు. అవసరం లేనివాడు ఒక ఆడదాని కడుపులో పడుకుని ఆమె యోనిలోంచి బయటికి వచ్చాడు. అలా వస్తే కానీ మనుష్యుడు కాడు, అలా మనుష్యుడిగా వస్తే కానీ రావణ సంహారం అవదు. అందుకని మనుష్యుడిగా వచ్చి సీతాపహరణం జరిగితే మనుష్యుళ్ళ ఏడ్చి ఒక మనుష్యుడు ధర్మాన్ని ఎలా పట్టుకోవాలో అలా పట్టుకుని తాను కష్టంలో ఉన్న ఎంతమందిని రక్షించాలో అంతమందిని రక్షించాడు. దండకారణ్యంలో ఉన్న ఋషులందరూ, రామా నువ్వు రాక్షస సంహారం చేయమంటే నే చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. సీతమ్మ వచ్చింది, 14 ఏళ్ళు ఏదో అరణ్యవాసం చేసి ఇంటికి వెళ్ళిపోక నీకెందుకయ్యా ఇవన్నీ అంది. ఆయన అన్నాడు, అప్యహం జీవితం జహ్యాం త్వాం సీతే సలక్ష్మణాం నతు ప్రతిజ్ఞాం సంసృత్య
బ్రాహ్మణేభ్యో విశేషత సీత అవసరమైతే నా ప్రాణం వదిలేస్తాను, నిన్ను వదిలేస్తాను, లక్ష్మణుణ్ణి వదిలేస్తాను, లోకానికి ఉపకారం చేయడం మాత్రం నేను మానననన్నాడు. అంతటి మహానుభావుడు. ఆయన అన్నారు, యమయ్య విభీషణుడికి రాజ్యం ఇస్తానన్నావు కదా, రావణాసురుడు కూడా వచ్చి నీ కాళ్ళ మీద పడిపోతే మరి రావణాసురుడికి రాజ్యం ఉంచుతావా అన్నారు. ఇచ్చేస్తాను. మరప్పుడు విభీషణుడికి రాజ్యం ఇస్తానన్నావు కదా, విభీషణుడికి ఏమి ఇస్తావు? నేను తిరిగి వెళ్ళిన తర్వాత భరతుడు నాకు ఇచ్చిన రాజ్యాన్ని ఇచ్చేస్తాను విభీషణుడికి. అంతటి మహానుభావుడు. కాదు కాదు, భరతుడికి రాజ్యం మీద ఆసక్తి ఉందేమో, హనుమా వెళ్ళి చూడు, ఉంటే భరతుడికి రాజ్యం ఇచ్చి ఇలాగే అడవిల్లో ఉంటానన్నాడు. వరమడికి రాజ్యాన్ని తీసేసిన కైకమ్మని ఎన్నడూ ఒక్క మాట అనటటువంటి మహానుభావుడు. తండ్రి స్వర్గంలో ఉండాలి అన్న కోరికతో 14 ఏళ్ళు తాను అరణ్యవాసం చేసిన మహాపురుషుడు రామచంద్రమూర్తి. ఎప్పుడూ లోకాన్ని రక్షించడమే ఆయన ప్రయోజనం. ఆఖరికి ఏ ప్రజలు తన భార్య మీద నింద వేశారో ఆ ప్రజల్ని పరిపాలించి కాపాడి రక్షించి యాగములు చేసి వర్షములు కురిపించి కాపాడి తాను భార్యని దూరంగా విడిచిపెట్టి కుపితుడై లోపల అగ్నిహోత్రంతో బాధపడుతూ కూడా తన భార్య మీద తనకంత నమ్మకం ఉన్న ఆవిడ్ని విడిచిపెట్టి తాను ఉంటూ ప్రజల్ని కాపాడి రక్షణకు అంకితమైనటువంటి మహోపకారం చేయగలిగినటువంటి అవతారం రామావతారం. అటువంటి రాముడు, అమ్మా నాకు వేరే ఎక్కడో కనపట్టలేదు, నీ కరుణా కటాక్షం ఉందే అది మమ్మల్ని ఎలా కాపాడుతుంటుందో, ఆ కాపాడగలిగిన రాముడు సీతమ్మతో కలిసిన రాముడు శ్రీరాముడై కాపాడతాడు. ఒక్క రాముడు ఉపాసకుడు ఉపాసనకి యోగ్యుడు కాడు, శ్రీరాముడైతేనే యోగ్యుడు. సీతారాములు అంటాం మనం. అందుకని సీతారాములు కావాలంటే విదేహ భవానురాగ ధనస్సుకి తాడు కట్టాలి, కడితే కళ్యాణం అవుతుంది. మాకు ఇవాళ కళ్యాణం జరగబోయే కళ్యాణ రాముడు సీతారాముడు, అప్పుడే పెళ్ళైన రాముడు మాకు కనపడుతున్నాడమ్మా. ఈ సీతారాములు ఎక్కడో కాదు, నీ కంటి చివర నాకు దర్శనం అవుతున్నారు, నీ కటాక్షంలో నాకు కనపడుతున్నాడు. కామాక్షి రామయువతే కరుణా కటాక్ష, అమ్మా నువ్వు ఇలా చూసినప్పుడు ఈ చూపే రామచంద్రమూర్తి. లోకంలో ఎవ్వరైనా కామాక్షి కనుకులుకులలో ఈ చివర రామదర్శనం చేసిన మహాపురుషుడు ఉన్నాడండి? ఒక్క మూక శంకరులకే చెల్లింది. ఆశ్చర్యం ఏమిటంటే, మొట్టమొదటిసారి ఈ ఆలయ చరిత్రలో శారదా నవరాత్రుల మొట్టమొదటి రోజున కామాక్షి అవతారంతో కంచిలో ఎలా ముందు శంకరాచార్యులు వారు అమ్మవారిని చూస్తూ వెడుతుంటే కామాక్షి వెడుతుందో, అలా ఇవాళ శంకరాచార్యులు వారు అమ్మవారిని చూస్తూ బయటికి వెడుతుంటే అమ్మవారు హంస అమ్మవారు నందివాహనం మీద. అందులో నందివాహనం అంటే సామాన్యమైన వాహనమా, పరమశివుడి వాహనం. ఆ నందివాహనం మీద కూర్చుని అమ్మవారు బయటికి వెడుతుంది. బయటికి వెళ్ళడం కూడా ఆశ్చర్యకరంగా ఎవరి పక్క నుంచి వస్తుంది? తిరిగి రామచంద్రమూర్తి పక్క నుంచే వస్తుంది. ఇవాళ శ్లోకము అటువంటిదే, దాని ఫలితము అటువంటిదే, ఇప్పుడు మనం చూసేది అటువంటిదే. అటువంటి తల్లి మనకుండగా మనకేమి బెంగ కాబట్టి మనందరం ఎలుగెత్తి ఏమందాం, అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమాం అంటూ అమ్మవారి వెనకాతల మనందరం అలా తిరిగి చక్కగా మాడవీధుల్లోంచి భజన చేసుకుంటూ అందరం కలిసి వద్దాం. వచ్చి లోపలికి వచ్చిన తర్వాత అమ్మవారికి నీరాజన మంత్రపుష్పాలు, దర్బారు, వేదం, ఉపనిషత్తులు, సంగీతం, వాద్యం, నృత్యం అన్నీ జరుగుతాయి. రేపటి రోజున అపురూపమైనటువంటి అవకాశం, కని విని ఎరుగనటువంటి అవకాశం. నేనిది గొప్పకి చెప్పట్లేదు, ఎక్కడో నేను కాంచీపట్టణంలో చూసిన దాన్ని అమ్మవారు బహుశా నాకు చూపించడానికే అటువంటి ప్రయోగం చేసిందేమో అనుకుంటున్నాను. ఆ చూసినటువంటి విషయాన్ని నా పక్కన ఉన్న ఒక తల్లి ఇవాళ అమెరికా వెళ్ళిపోయినా ఆవిడ వెళ్ళే లోపలే 200 గాజులతో అక్కడ చేస్తారు అలంకారం. గాజులతో అమ్మవారికి చీర కడతారు. మీకు మొన్ననే కదండి చెప్పాను, గాజులు రక్షణ, గాజులు ఐదోతనం. అటువంటి గాజులతో చీర కట్టుకుంటుంది అమ్మవారు రేపు. రేపు గాజులతో చీర కట్టుకున్న అమ్మవారి దర్శనం. కాబట్టి రేపు సాయంకాలం అపురూపమైనటువంటి దర్శనం. రేపు గాజులు అలంకారం జరగబోయేటటువంటి మూర్తి ముందు కూర్చుని పూజ. గోపాలకృష్ణ గారైతే నిన్న తీసుకున్న వాళ్ళు ఇవాళ తీసుకున్నారంటున్న అన్నారు, కానీ నేనైతే అంత భక్తితో కూర్చుని తీసుకున్న వాళ్ళని అభినందిస్తున్నాను. 2 గంటల వరకు అన్నం తినడానికి కూడా వెళ్లకుండా పూజ చేసుకున్న వాళ్ళు 2 గంటల వరకు ఉండిపోయి టికెట్ తీసుకున్నారు అంటే టోకెన్ తీసుకున్నారంటే వాళ్ళకి ఎంత ఆర్తుంది చూడండి పూజ చేసుకోవాలని.
ఒంటిగంట అన్నరకో రెండుకో ఎక్కడి నుంచో వచ్చి టోకెన్ అడిగిన వాళ్ళది భక్త. ఇంటికి కూడా వెళ్లకుండా పెట్టిన పులిహార తిని ఇక్కడే కూర్చుని టోకెన్ తీసుకున్న వాళ్ళది భక్త, వాళ్ళదే భక్తి. కాబట్టి ఏమీ పర్వాలేదు, మీరు అలా కూర్చుని తీసుకున్నా నాకేం అభ్యంతరం లేదు, 9 రోజులు చేసుకోండి. కాబట్టి వాళ్ళది భక్తి ఎక్కువ, కాబట్టి నేను దాన్ని ఏం విమర్శించట్లేదు. అటువంటి భక్తిని శ్లాఘించకపోతే నేను ఇక్కడ కూర్చుని ఉపన్యాసం చెప్పడం అవసరం. కాబట్టి అలా చేసుకోవాలనుకున్న వాళ్ళు, టోకెన్ కావాలనుకున్న వాళ్ళు, వాళ్ళు పూజ చేసుకుంటుంటే మీరు వచ్చి కుర్చీలో కూర్చోండి, ముందే కూర్చుంటే మీకు టోకెన్ దొరుకుతుంది. అంతేకాని పాపం అంతా ఆర్తి పొందుతున్న వాళ్ళని మీరు చేసుకోవద్దు అనడానికి మాకున్న అధికారం ఏమిటి? మీ ఇష్టం. పూజ చేసుకుని రెండింటి వరకు కూర్చుని టోకెన్ తీసుకుని మీరు 9 రోజులు చేసుకున్నా చేసుకోండి. గోపాలకృష్ణ గారి మాట నేను కొట్టేసినా ఆయనకి సంతోషమే, గురువుగారు కొట్టేశారంటే ఆయనకి సంతోషం, పరమ సంతోషం. ఆ గురుభక్తి ఆయన అలా కాపాడుతాం. కాబట్టి మీరు నిరభ్యంతరంగా చేసుకోండి. ఆ ఇచ్చే ఇంతోటి 200 టోకెన్ల కోసం మీరు ఎంత వెంపర్లాడతారో అమ్మవారంత ఆనందపడిపోతుంది. నా పూజకి ఎంత సంతోషిస్తున్నారా వీళ్ళు అనుకుంటుంది. మహదవకాశం. పైగా రేపటి రోజున హైదరాబాద్లో నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో పనిచేసేటటువంటి ఒక పెద్ద డాక్టర్, ఆవిడ భర్త డాక్టర్, వాళ్ళ తండ్రి గారు దక్షిణ భారతదేశానికి అంతటికీ అధికారి చేశారు. అటువంటి తల్లి మళ్ళీ ఎల్లుండి పొద్దున్న వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు, అయినా కూడా ఆవిడికి సెలవులు దొరకడం కష్టం. అటువంటి తల్లి కాకినాడ వెళ్ళి నేను అయ్యప్ప స్వామి దేవస్థానంలో అమ్మవారి ముందు నాట్య ప్రదర్శన ఇస్తానని ఆ డాక్టర్ గారు ఇవాళ రాత్రి గౌతమి ఎక్కువస్తున్నారు. రేపటి రోజున మళ్ళీ ఆవిడ ఫలక్నుమాలో బయలుదేరి వెళ్ళిపోవాలి, సామర్లకోట వెళ్ళి. అందుకని రేపు ఒక్కరోజు మాత్రం ఉపన్యాసం అయిపోగానే ఆవిడ నాట్య ప్రదర్శన ఉంటుంది. ఆవిడ నాట్యం అయిపోయిన తర్వాత వాహనం బయటకెళ్తుంది. ఎందుకంటే ఆవిడ అంత ఆర్తితో, అటువంటి తల్లి, అంత పెద్ద డాక్టరు, ఒక 10 నిమిషాలు ఖాళీ లేని ఆవిడ దేవస్థానం మీద ఉన్న భక్తితో ఇక్కడికి వెళ్ళి నేను చెయ్యాలి నాట్యం, అంత శాస్త్రీయంగా జరుగుతాయి అయ్యప్ప స్వామి గుళ్ళో కాకినాడలో పూజలు అని ఆవిడ బయలుదేరి ఇక్కడికి వస్తున్నారు. రేపటి రోజున మన భాగ్యమే భాగ్యం. గాజుల అలంకారంతో అమ్మవారు, యువతల విశేషావతారంతో మా వెంకటరమణ గారు, అబ్బో ఎన్ని వన్నెలు చిన్నెలు అద్దుతారు. ఇక్కడేమో అవతారం, రేపేమో శంకరాచార్యులు వారు చూస్తూ వెడుతుండగా వాహనం మీద అమ్మవారెడుతుంది, అటువంటి తల్లి నాట్యం చేస్తారు, దర్బార్ జరుగుతుంది. కాబట్టి చక్కగా మీ అందరూ కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. రేపు ఉదయం 7:30 గోపూజతో కార్యక్రమాలన్నీ ప్రారంభమవుతాయి. కాబట్టి ఇవాళ ఇప్పుడు ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే లేచి నిలబడి దారి ఇవ్వండి. వాహనం బయటకు వచ్చిన తర్వాత అలా ఆ తలుపులోంచి బయటికి వెళ్ళి ఆంజనేయ స్వామికి ప్రదక్షిణం చేసి ఇలా వెడుతుంది. వెడుతున్నప్పుడు మీ అందరూ కూడా వెనకాతలు రండి. వాహనం వెనకాతల వెళ్ళడం శారదా నవరాత్రుల్లో మీకు, మీ బిడ్డలకి, మీ కుటుంబాలకి ఎంతంత దూరంలో ఉన్నా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. నేను ఏదో పేరాసకి చెప్పట్లేదు, మీరు నన్ను నమ్మండి. నేను ఎప్పుడూ జనం కోసం వెంపర్లాడే వెర్రాణ్ణి కాను, నాకెప్పుడు జనం కోసం వెంపర్లాట్లేదు. ఒక్క పరీక్షిత్తికి భాగవతం చెప్పాడు శుకుడు అని నమ్మిన వాడిని నేను. కాబట్టి ఒక్కరున్నా నేను అంతే భక్తితో చెప్పుకుంటాను, ఎందుకంటే తరించవలసింది నేను. ఒకళ్ళని తరింపజేయడానికి నేను ఎంతటి వాడిని. నేను చెప్పేది భక్తితో శాస్త్రీయమైన వాక్కు చెప్తున్నాను. కాబట్టి చక్కగా అందరం కలిసి వెడదాం. ముందు వాహనం వెడుతుంది, వాహనానికి ముందు సువాసినులు వెళ్ళండి అమ్మ, అమ్మవారు సంతోషిస్తుంది. అమ్మవారి వాహనం వచ్చే ముందే సువాసినులు బయటికి వెళ్ళండి, సువాసినుల వెనక వాహనం వస్తుంది. అందరికన్నా ముందు, వాహనానికి ముందు వేద పండితులు ఉంటారు, అంతకన్నా ముందు ఇక్కడ ఒకవేళ ఉండి ఉంటే మంగళ వాయిద్యాలు ఉంటాయి. కాబట్టి చక్కగా అందరం అమ్మవారి స్తోత్రం చేస్తూ రేపటి నుంచి కోలాటాలు, నృత్యాలు, చిన్నెలు, వన్యలు చాలా పెంచుతాం. అద్భుతంగా మనం దేవాలయ ప్రదక్షిణం చేసి వద్దాం. ఇప్పుడు ఆ కార్యక్రమం ప్రారంభమవుతుంది. నందివాహనం మీద జగన్మాత బయలుదేరుతోంది. నాకు తెలిసినంత వరకు బహుశా కాకినాడ చరిత్రలోనే ఇది మొదటిసారి. కాబట్టి అపురూపమైన అవకాశంలో మనందరం పాలు పంచుకుందాం, సిద్ధంగా ఉండండి. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాజ కాంతాజ కామితార్థప్రదాయిని శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వా శివశివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అమ్మ రేపు టోకెన్ తీసుకొనే